ఏడే ఐదు ముందే బడ్జెట్ అంటుంది. ఎవరిని నమ్మాలి? ముఖ్యమంత్రిని నమ్మాలా? ఉప ముఖ్యమంత్రిని నమ్మాలా? వ్యవసాయ మంత్రి చెప్పేది నిజమా? లేదు నీళ్ళ మంత్రి చెప్పేది నిజమా? ఎవరు ఒక్కరికొక్కరికి స్థుతి లేదు. వాళ్ళ మంత్రులే చెప్తున్నారు మాఫీ కాలేదని. గందుకే ఇప్పుడే యాదగిరి గుట్ట దేవుడి దగ్గర వేయించిన దేవుడా, ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతులకే కాదు దైవ ద్రోహానికి పాల్పడ్డాడు, దేవుణ్ణి కూడా మోసం చేసింది. మరి జనరల్ గా కొంతమంది అయ్యగారు అన్నారు నాతో, పాలకుడు పాపం చేస్తే, పాలకుడు దైవ ద్రోహం చేస్తే ఆ రాజ్యం మీద ప్రజల మీద మరి దేవుడు కోపానికి వస్తాడు అని. మరి రేవంత్ రెడ్డి చేసిన పాపం తెలంగాణ ప్రజలకు శాపం కావద్దని, తెలంగాణ ప్రజలకు దేవుడు మరి ఎక్కడ కోపానికి వస్తాడు అని లక్ష్మీనరసింహ స్వామి దగ్గరికి పోయి, దేవుడా మా ముఖ్యమంత్రి పాపాత్ముడు, అబద్ధాల కోరు, దగా కోరు, దివాళా కోరు ముఖ్యమంత్రి, నీ తెలంగాణ ప్రజల ముఖం చూసి ఆయనను క్షమించు, తెలంగాణ ప్రజలను దయచేసి కాపాడండి స్వామి, తెలంగాణ ప్రజలకు మేలు చేయండి అని ఆ దేవుడిని మొక్కచ్చినాయి. ఎందుకంటే పాలకుడు పాపం చేస్తే అది ఏడో తెలంగాణ ప్రజలకు శాపం కాదు కానీ దేవుడిని మొక్కచ్చింది. వాస్తవానికి అయితే రేవంత్ రెడ్డి ఏం చేయాలి? పాప పరిహారం చేసుకోవాలి. తప్పు చేసిన అని గుడికి పోయి దేవుడి ముగ్గురు శంపలేసుకొని ముక్కునానికి రాయాలి రేవంత్ రెడ్డి అంటే. ఆయన రైతులకు క్షమాపణ చెప్పాలి, దేవుడికి క్షమాపణ చెప్పాలి. కానీ ఇది ఆయన చెయ్యడు. ఆయన పాప ప్రక్షాళన చేసుకునే రకం కాదని, మరి ఎక్కడ తెలంగాణ ప్రజలకు నష్టం జరుగుతుందో అని దేవుడి దగ్గర మొక్కొచ్చిన మొక్కుతో ఇంకో మొక్కు కూడా మొక్కిన, దేవుడా మా రైతులకు 2 లక్షల రుణమాఫీ అయ్యేదాకా, మా రైతులందరికీ 7,500 రైతు బంధు వచ్చేదాకా, మా రైతులు పండించే పంటకు బోనస్ వచ్చేదాకా ఈ ప్రభుత్వం యొక్క మెడలు వచ్చి పోరాడే శక్తిని మా బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా దేవుడికి మొక్కొచ్చాడుపెట్టమా. కానీ కాలంలో తెలంగాణ నుంచి కాదు, రానే రాలని తెలంగాణ తెచ్చిన కేసీఆర్ నాయకత్వంలో ఎదిగిన బిడ్డలు మా టీఆర్ఎస్ కార్యకర్తలు. ఈ రేవంత్ రెడ్డితో పోరాటం లెక్కనా? నీ కేసులో లెక్కనా? నువ్వు అనుకుంటున్నావేమో రేవంత్ రెడ్డి ఇది ఉద్యమాల గడ్డ, నిన్ను ఇన్స్పెక్టం, నీ మంత్రులను ఇన్స్పెక్టం, నువ్వు చెప్పిన ప్రకారంగా 31,000 కోట్లు వడ్డీతో సహా 42 లక్షల మంది రైతులకు రుణమాఫీ చేసేదాకా నీ ఎంత పంటది బీఆర్ఎస్ పార్టీ? కేసీఆర్ ఉన్న ఎంత మంచిగా చేసిండ? ఇదే బచ్చన్నపేట, ఇదే స్టేషన్ కాన్పూర్, ఇదే జనగామ, ఈ ప్రాంతం అంతా కరువు పీడిత ప్రాంతం. కేసీఆర్ సమ్మక్క బ్యారేజ్ కట్టి 300 రోజులు దేవాలయ నీళ్లు తెచ్చి ప్రతి ఎకరానికి కేసీఆర్ పాటించాడు. ఏం పుట్టింది కాంగ్రెస్ వాళ్ళకి? కట్టిళ్ళు పెట్టే పోయి ఆల్రెడీ సమ్మక్క బ్యారేజ్ అయిపోయింది, మోటార్లు ఉన్నాయి, పంపులు ఉన్నాయి, కట్టి నీళ్లు తెచ్చి భారీ శాతం అయితే ఆగస్టు నెల వచ్చినా ఇంకా చెరువులు నింపలేదు, ఇంకా మన రిజర్వాయర్లకు నీళ్లు తెస్తలేదు. అంటే ఈ ప్రభుత్వం రైతులంటే ఎంత చిన్న చూపు ఆలోచించండి. కేసీఆర్ వ్యవసాయ స్థిరీకరణ చేసింది, ఎలక్షన్ల మాటలే ఓట్ల కోసం చెప్పకపోయినా రైతు బంధు పథకం తెచ్చి రైతులకు డబ్బులు ఇచ్చింది కేసీఆర్. చెప్పకపోయినా 11 విడతల్లో 72,000 కోట్ల రూపాయల రైతు బంధు ఇచ్చిండు మన కేసీఆర్. రైతు బీమా ఇచ్చిండు కేసీఆర్. చెరువులు బాగు చేసిండు కేసీఆర్. చెక్ డ్యాములు కట్టిండు కేసీఆర్. ప్రతి ఎకరానికి నీళ్లు ఇచ్చిండు కేసీఆర్. ప్రతి పండిన పంటను కొన్ని రైతుల్ని కాపాడుకున్నాడు కేసీఆర్. వీళ్ళు వచ్చినాక రైతు భరోసా పాయ, రుణమాఫీ వార్షికం సగం కూడా కాకపోయే, ఇక మరి బోనస్ బోగస్ అయిపోయింది. బోనస్ ఏమంటారు ఇప్పుడు? సన్నాలకు మాత్రమే ఇస్తారు. సన్నాలు పడితే ఐదుగా రూపాయికి 90 పైసలు దొడ్డు పడితే పడతాయి మన దగ్గర. ఎవరైనా 10 పైసలు ఇంటి మండలం తిండి గీజలు 5 రూపాయలు 10 రూపాయలు వేసుకుంటాం.